మోదీ ప్రభుత్వంపై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఇవాడ లోక్సభలో చర్చ జరగనుంది అవిశ్వాస చర్చను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మొదలుపెట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది చర్చకు ఒక్కరోజు ముందు రాహుల్ లోక్సభ సభ్యత్వాన్ని పునరుద్దరించడంతో చర్చను కాంగ్రెస్ తరఫున రాహుల్ గాంధీ మొదలు పెట్టనున్నట్లు సమాచారం అటు అధికార భాజపా కూడా విపక్షాలను ధీటుగా ఎదుర్కొనేందుకు సిద్దమైంది ఈ చర్చకు ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల పదిన సమాధానం ఇవ్వనున్నారు కేంద్ర ప్రభుత్వంపై అసోముకు చెందిన కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ అవిశ్వాస తీర్మానం నోటీస్ ఇచ్చారు దీనిని పరిశీలించిన లోక్సభ స్పీకర్ ఓం మూడు రోజుల పాటు చర్చకు అనుమతించారు